రాజు సుందరం డాన్సర్. ఇదేమో నా కాలా కార్పొరేషన్ చెత్తగుండియా. విక్రమ్ గైడ్ సార్. ఉంటుంటు, ఇంకా ఏ చాప్టర్ ఎక్కడెక్కడుందో కనిపెడతాము. ఔరంగజేబు చరిత్ర మలయాళీ మనోహర్ పాకెట్ లో ఉందే. మనోహర్ ఎంత గురువారప్ప. ఏరా చిన్న, చేయాల్సిన తప్పులని చేసేసి మొహం ఏంటి పాల్దాగ చట్టోళ్ళ పెట్టావు. అరే చి, ఔరంగజేబు చరిత్ర నీ పాకెట్ లో ఉందని రాసింది, మర్యాదగా బయటికి తీ. ఏ కృష్ణ, నేనేమన్నా దుశ్శాసనున్నా? కాపీని చీరలా వదులుతున్నా. నెక్స్ట్, చంద్రగుప్తుడి ఫ్యామిలీ అని షర్ట్ కాలర్ లో పెట్టుకున్నాడా? ఆ సాక్షి శివానందం ఎక్కడరా వెధవ. ఏంట్రా గుడ్ల గుబలా చూస్తున్నావు? గుడ్లు పీకేస్తా తీరా. నేనేం కాపీ కొట్టలేదు సార్, కావాలంటే సాక్ష్యం చూసుకోండి. చూస్తాను చూస్తాను. ఏంట్రా ఇది, కుక్క మెళ్ళో కట్టే బెల్ట్ లాగా ఉంది. బెల్టేనా, చైన్ కూడా ఉంది. ఎలాగా పట్టుకున్నారు కదా. ఇంకా సాక్ష్యం చూపెడతాను, ఇంకా సాక్ష్యం చూపెడతాను. ఇదిగో చూసుకోండి. సోరి పాపి, తిరుపతి హుండీలో కానుకలు పడ్డట్టు ఇలా పడుతున్నాయి. ఏంట్రా ఉండు. నెక్స్ట్, ఆదిమానవులు ఆయుధాలు జుమాంజీ. ఎరా ఎక్కడ్రా మొహం, ఎరా ఆదిమానవా కనిపిస్తలేదేంటి? మూసుంటే బెటర్. ఎరా అసలే చరిత్రకి చెదలు పట్టింది, దాన్ని అండర్ వేర్ లో దాచి మరీ నాశనం చేసావు కదరా. బోత్ ఆఫ్ యూ ఫోర్ టీ బాల్. కాశీయాత్ర కామేశ్వరరావు ముందు కాపీలు కొడతారా? టీ బాల్ సార్. ఏంటి ఎందుకు పిలుస్తున్నావు? నాకే లంచం ఇస్తావా? ఒక్క రూపాయి కూడా తీసుకోను. అయితే 2 రూపాయలు తీసుకోండి. ఎందుకురా కొట్టావు? ఇలాంటి సూపర్వైజర్ వచ్చినందుకు మనం గర్వపడాలి. ఆటోగ్రాఫ్ ప్లీజ్. వీళ్ళెవరికి పెట్టను, వీళ్ళంతా లోఫర్స్. నీకు ఒక్కడికే పెడతాను. థ్యాంక్ యూ. జీవితాంతం జాగ్రత్తగా పెట్టు. డార్లింగ్ కమల, బాట్ని మేడం గారు, స్టిల్ బ్యాచులర్ అయిన నువ్వు, డజన్ పిల్లల తండ్రి అయిన నాకు, సెకండ్ సెటప్ గా ఉంటానని ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్. నీకోసం నేను తీసుకున్న కొత్త ఫ్లాట్ లో బెడ్రూమ్ డెకరేషన్ ఇంకా అవ్వలేదు, అయిన వెంటనే షిఫ్టింగ్. ఇట్లు నీ కామేశ్వర్ ముద్దుగా కామేష్. ఎకనామిక్స్ కామేశ్వర రావా? కాదు, ఇంగ్లీష్ కామేశ్వర రావు. అంటే నేను? మీరే మమ్మల్ని డివార్స్ చేశారంటే ఆ లెటర్ మీ ఆవిడకి అంతుంది. దాంతో ఈ వయసులో మీకు డైవర్స్. 2 గంటలు ముద్దే బయటకు వచ్చినావు, ఏ చదువురా? ఇంటర్నెట్ కాఫీ షాప్ వెళ్దారా? ఇంటర్నెట్ లోకి మనకి ఎంట్రీ కూడా లేదు. కోక్ తాగుతూ అవుట్డోర్ లో కటింగ్ ఇద్దామంటే కాశీలిల్లిలో. ఓరి అమ్మాయి కూడా రిజర్వ్ బ్యాంక్ జానకే ఉండగా మనకెలా దిగులు. నేనంటే ఇంట్లో నుంచి పౌరుషంగా బయటకు వచ్చాను, మీకేమైందిరా? మేమైనా స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నామేంటి అవార్డులు పొందడానికి? అందరిలో సేమ్ స్టోరీ. మా నాన్న అయితే నన్ను కింద పడేసి తొడంత కరిసియో. ఏరా మీ నాన్న పిచ్చా? అవును, మీ నాన్న కరిసిన తర్వాత అలాగే అయిపోయిలే. డై మచ్చి జుమాంజే. ఏంట్రా? ఎరా నువ్వు కూడా ఇంట్లో నుంచి గెట్అవుటా? లేదు, వద్ద నుంచి ఎక్కేలు, ఆగకుండా వస్తున్నాయి. అరే హాస్పిటల్ కి వెళ్తున్నాను. ఎక్కిళ్ళా? అవునురా. లేదు అరేం. ఎందుకురా కొట్టావు? షాక్ ఇస్తే ఎక్కులు పోతాయిరా? ఎక్కులు నాకు కాదురా, మా నాన్నకి. ఈ మొక్కాడు కొట్టడం ముందు చెప్పాలా, ఈడు ఏ రేంజ్ లో పీకాడో అదే రేంజ్ లో మీ ఇంటికి వెళ్ళి మీ నాన్న ఒక్క పీకు పీకు. ఇంకా లైఫ్ లో నో ఎక్కడి లీలో. కరెక్ట్. సుబ్బు ఎందుకు వ్యవస్థ, బుద్ధిగా చదువుకుంటే ఇలా జరిగేది కాదుగా. అసలు వీళ్ళతో స్నేహం చేసే నువ్వు చెడిపోతున్నావు. ఎంత కుట్టి ఈడు మాతో కలిసి చెడిపోతున్నాడా? నోట్లో ఏలు పెట్టడం లేటు, కరకర నవ్వులేత్తలు చెయ్యంత. ఏంట్రా 1942 లవ్ స్టోరీ? ఏ థియేటర్ లో? బస్ స్టాప్ థియేటర్ లో. థర్డ్ ఇయర్ శాంతియా? అక్కడ మావుడు కూడా చూస్తున్నాడా? టీవీలో వరల్డ్ కప్ క్రికెట్ చూస్తున్నట్టు రెప్పే కూడా చూస్తున్నాడు. దానికి శాంతి సిగ్గుపడుతుందా? చందన బ్రదర్స్ యాడ్ లో విజయశాంతిలా సిగ్గుపడుతుంది, కావాలంటే సాక్ష్యం చూసుకో. దానికి మావిడు చిన్న చిరునవ్వు ఇస్తాడా? కోల్గేట్ ఎట్ల సచిన్ టెండూల్కర్ లా తిరగదీస్తున్నారా? ఇప్పుడు శాంతి కూడా నవ్వుతుందా?
సినిమాటర్ లైన్ అలాగే కళ్ళు మూసుకొని తెగడమే వస్తుంది. అంతే, అంతకు మించి ఒక్క ఇంచు కూడా ముందుకెళ్తాడు. ఈ లవ్ స్టోరీ నేను సెవెంత్ క్లాస్ నుంచి చూస్తున్నాను. కేరా, నా మీదే రాకెట్స్ వేస్తారా? రాస్కెల్స్, ఉండండి. ఇప్పుడు మీ మీద నేను మిసైల్స్ వేస్తాను. ఐ మీన్ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ మార్క్స్ పేపర్స్. ఏంటండి దుమ్ము, మామిడికి అసలు డస్ట్ ఎలర్జీ? ఇది మీ బుర్రలకు పట్టిన దుమ్మురా? ఎరా, 1 కిలో క్వశ్చన్ పేపర్ ఇస్తే 100 గ్రాముల ఆన్సర్ పేపర్ రాసి ఇచ్చారు. ఇప్పుడు తెలిసిపోతుందిరా మీ ఒక్కొక్కళ్ళ హిస్టరీ. ముందుగా యాజ్ యూజువల్ లేడీస్ ఫస్ట్. జానకి, ఎప్పట్లాగే క్లాసులో నీదే ఫస్ట్ ర్యాంక్ 192. మిగతా 8 మార్కులు ఏమని అమ్మా? కాకెత్తుకెళ్ళింది. ఓ, మీరు రాబంది ఎత్తుకెళ్ళింది అనుకున్నాను. సుశీల, సుశీ, అరే శివ, నీ ప్లాంటర్ రా. 119 మార్కులు. సుశీ వయసు 19, మార్కులు 19. ఏమ్మా, ఎప్పుడు నీకు 20 మార్కులు వస్తాయే? ఈసారి అంటమ్మా 1 మార్కు తగ్గింది. కరెక్ట్ గా ఎగ్జామ్ రోజున మా అమ్మ బట్టలు ఉతికి వెళ్ళమంది మాస్టారు. ఏమి, నాన్న ఊళ్ళో లేడా? లేరు, క్యాంప్కి వెళ్ళారు. అలా చెప్పు మరి. ఇదిగో బట్టలు ఉతికే వీర నారి సూపర్ టైమింగ్ అండి. నెక్స్ట్ సున్నాల సరస్వతి. 100కి 0. ఇంటి పేరు నిలబెట్టావు. చదువు రాని దానివని దిగులు చెందకు. అరిచి నోరు మెయ్యండ్రా. నెక్స్ట్ మీవే కోదండరామ మనోహరన్. నానిలే, 100కి 13. అలాగేంట్రా? ఏం బాబు, పక్కనోడు పేపర్ చూసి రాసిన అదే 13 మార్కులా? పక్కోడు కరెక్ట్ చదవద్దు, నేనేం చేయనండి. అమ్మాయిలు మీరు చాలా ఎక్కువ చేస్తున్నారు. కూర్చోరా, ఇలా మరేది చెప్పు, కూర్చుంటావు. ఇప్పుడు ఒక విఐపి గారి పేపర్, ఈ కాలేజీని ప్రశ్న పట్టించటానికి. చూడాలని ఉందే? చూడాలని ఉంది. నాకు 199 మార్కులు అని చెప్పకపోయావో, నువ్వు కమలా మేడం కి రాసిన లవ్ లెటర్ మీ ఆవిడికి చేరుతుంది, జాగ్రత్త. అరే, ఏం పేపరు, ఏం పేపరు! ఈ హోల్ ఆంధ్రాలోనే మోస్ట్ బ్రిలియంట్ స్టూడెంట్ మన సుభాషే. 100కి 9. సారీ, 199. నాకంటే ఎక్కువ, నేనమ్మను. పేపర్ చూపించండి. పాపా, ఇది ఇక్కడ ఓపెన్ చేస్తే అక్కడ తెలిసిపోతుంది. నా కాపురంలో చుచ్చు పెట్టకు. ఇందులో ఏదో మోసం ఉంది. ఓకే, బెల్ కొట్టి సార్. కాంప్రమైజ్, కాంప్రమైజ్. రే, రండిరా సూపర్ మార్కెట్ కి వెళ్దాం. మాకు నడిచే ఓపిక లేదు కానీ నువ్వు వెళ్ళమ్మా. మనం నడిచి వెళ్ళమా? నెవర్. తీసుకో. ఐటెక్స్ కార్డుగా ఇప్పుడెందుకు? దిష్టి చుక్క పెట్టడానికి. ఎవరికి, నీకా? కాదు, నీకే. మన బర్త్డే పొట్లంగా జాకెట్ వేసుకున్నావు కదా, చూసిన వాళ్ళందరూ ఒకటే దిష్టి. అరే, మీ సిస్టర్ ఉందో చెప్పరా. మేకప్ వేసుకున్న మహాలక్ష్మియో అంది. అంతేకాదురా, టోటల్ గా కాలనీలో ఉన్న జనం కళ్ళన్నీ జాను మీదే. సగం వాళ్ళ దిష్టి తగిలే. కాశ్మీర్ యాపిల్ లో ఉండే జాను రోనాల్డ్ రీఫిల్ తయారైంది. వాళ్ళ జిమ్మడ జిమ్మడ జిమ్మడి పోరా. పోరా కాదు, పోదాం. ఎక్కడికి? అలా సూపర్ మార్కెట్ వెళ్ళి పేమెంట్ కట్టేసి చిన్న షికారు కొట్టద్దాం. అన్నట్టు ఏ కార్లో వెళ్దాం? అమ్మో, కార్లోనా? డ్రైవింగ్ సీట్ లో నేను, ఆ పక్క సీట్ లో నువ్వు, వెనక సీట్ లో మేము. అలా అందరం సరదాగా రోడ్డు మీద తేలిపోతూ వెళ్దాం. అది నాకు మీతో రావడం కుదరదు బాబు. దగ్గరుండి కార్ కి కలర్ వేయించమని చెప్పి వెళ్ళాడు నాన్న. అయ్యో పాపం, తనకు రావడం కుదరదంట్రా. అయితే మనం అద్దా లెక్కించరా, ఏసీ వేసుకుని చల్లగుంటది. మనం కార్ తీసుకెళ్తుంది కటింగ్ ఇవ్వడానికి. అద్దా దించండి. నీ బుర్ర కంప్యూటర్ యో కరెక్ట్. సుభాష్, లేడీ షాట్ల మీద కప్పుని ఒకడిద్దరు ఎక్కినా ఎక్కచ్చు, అడితే దింపేద్దాం. గుడ్ ఐడియా. అరే సుభాష్, కొత్త అమ్మాయి ఎలా ఉందిరా? పాప లిఫ్ట్ కోసం వెయిటింగ్ ఇచ్చేస్తే పోలే. ఏంటి మీ జిడ్డు ముఖం చూస్తున్నారు, కారు వంకూడా చూడదు.
ఓ పని చేయండి రా. ఏంటి? నాయర్ కొట్టు ఉంది కదా, ఉంది, అందరూ తల్లా 1 రూపాయి పెట్టి ఫెయిర్ అండ్ లవ్లీ కొనుక్కొని ఫట్టే. గుడ్ ఐడియా, ఈ రాట్రా ఇదిలో ఉండు మోసమిల్లిలో. ఇన్నాళ్ళు మన స్నేహంలో ఇదంటూ నన్ను మీరు అర్థం చేసుకుంది. ఆ గ్యారెంటీ ఇచ్చావు చాలు. సరే రా, సుబ్బుగాడు హ్యాండ్ ఇస్తాడని నాకు ముందే తెలుసురా. ఎందుకురా కొట్టావు? ఈ ముక్కాడు హ్యాండ్ ఇవ్వకముందు చెప్పాలా? స్నేహ ద్రోహి చిన్నయ్య గారు. అరే మరి చిన్నయ్య గారు, పర్లేదే బాగానే గుర్తుపెట్టారు. మర్చిపోవటానికి మీరు చేసింది మామూలు సాయమా? 2 కిలోమీటర్ల సుభాష్ దిస్ గైస్ మా ఫ్యాక్టరీలో డైలీ లేబర్. 2 కిలోమీటర్స్ నడిపించి ఫ్యాక్టరీ డైలీ లేబర్స్ అంటావురా? సుభాష్ నిన్ను రే అంటున్నాడు. ఏమో ఇతను పిచ్చింగ్ తగ్గలేదా? తగ్గలేదండి, అందుకని డాక్టర్ గారు తీసుకెళ్తామండి. డాక్టర్ గారి ఫీజు 1000 రూపాయలు అడిగారు. అది తమరు సాయం చేస్తే తప్పకుండా ఆఫీస్కి వెళ్ళి చిన్నయ్య గారు చెప్పారని చెప్పి తీసుకోండి. అంటే ఏమి లేదు సార్, వ్యవసాయ కొద్దీ వీడి బ్రెయిన్ కుళ్ళిపోయి అందరిని అన్యం కలిసేసి పిచ్చి పిచ్చి మాటలు మాడుతుంటాడు. మాట్లా కదా, అరే నేను గట్టి పట్టుకో. తమరు అడుక్కున్న వాళ్ళకి దానం చేయడానికి 1000 రూపాయలు సపరేట్ గా పక్కన పెడతారు కదా, అది ఇచ్చారుకోండి, వీళ్ళు తీసుకెళ్తాం. అవిస్తే పాపం మీరు అడుక్కునే వాళ్ళు అయిపోతారేమో కదా. అవిస్తే మేము అడుక్కున్న వాళ్ళం అమ్మ సార్. ఓకే, మీ ఎక్స్క్యూజ్ మీ, టీషర్ట్ కి పైన జేబు ఉండదు, జీన్ ప్యాంట్ కి బ్యాక్ ప్యాకెట్లు పెడతారు మీరు. అది తెలుసు నీకు అబ్బా, మా అయ్యగారిది గుంటే కాదమ్మా, క్యాబేజీ. అయ్యగారు మీరు లెక్క పెట్టకండి, కరెక్ట్ గా 1000 రూపాయలు ఉంటాయి, నాకు బాగా గుర్తులియో. మీరు మీ భార్య పిల్లా పాపలతో నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండాలని ఆ దేవుడు సాక్షిగా కోరుకుంటున్నాను. హే, షీస్ నాట్ మై వైఫ్ మ్యాన్, జస్ట్ ఫ్రెండ్. అమ్మ గారు, తప్పై పెద్ద అమ్మగారు, క్షమించండి అమ్మగారు, మిమ్మల్ని మేము తప్పుగా అర్థం చేసుకున్నాం. అమ్మమ్మమ్మమ్మ, ఎంతటి చల్ల చేతులు, కృతజ్ఞతలు ఎక్కువైపోయినా ఇంక వెళ్ళండి. నో టచింగ్, ఒరే ఎవరు వాటి. ఈళ్ళనైతే ఎప్పుడో నా గ్లామర్ తో పడగొట్టేసి అమెరికాలో కాఫీ హోటల్ పెట్టేసేవాడిని కదయ్యా. ఈళ్ళు కాదు మనకు కావాల్సింది, 10,000 అటో ఇటో 1 కోటి రూపాయలు కట్టం ఇచ్చి మన మీద కూత్తంత కలర్ ఉండి కన్నొంక కాలొంక లేకుండా అదే ఆ ఐశ్వర్య రాయల్ లెవెల్ అమ్మాయి నువ్వు సెట్ చేయగలవా? ఎందుకు సెట్ చేయలేనండి, శ్రీకాంత్ ఊహ, రాజశేఖరు జీవిత, నాగార్జున అమల, అంతెందుకండి, శ్రీదేవి బోని కపూర్, వీళ్ళందరికీ పెళ్లిళ్ళు చేసింది నేనేనండి. మీరు కాస్త నాకు టైం ఇవ్వండి, రంభా ఊరుసు పట్టుకొచ్చి మీ ముందు పెడతా. ఏంటా సినిమా యాక్టర్లా? రే పెద్దోడా, నీకు షష్టి పూర్తి వచ్చినా వీడు నీకు పిల్లల్ని సెట్ చేయలేడరా? నీకు సంబంధాలు వెతకడం మొదలు పెట్టిన కాడి నుంచి వీడిని మెప్తూనే ఉన్నావు. వీడి పీనుగులో ఉండేవాడు ఏనుగా తయారయ్యాడు. వీడిని సంబంధం చూసాడంకో, వీడి ఫుడ్ ఉంటది కదా, అందుకే సత్యానికి సంబంధం చూడటం. అందుకని నీకోసం సూపర్ అమ్మాయిని సెట్ చేసాం. నువ్వు అంటే చెప్పు, మాట్లాడు. ఎవరు ఎక్కడ ఉంటది చెప్పరా బాబు? నభో నభో నభరి గజులు ఎత్తుగోలు ముక్కు పొడక నడుము సన్నని నాగరాలు. ఎవలేరు గాని బాగోతు బేడ పరక టెక్కటే మనకు కావాల్సింది ఇలాంటి క్యాండిడేటే నా తెల్లదేటే. ఏం టైమింగ్ గది? తాటి సెట్ ఎక్కనేవు, తాటి కళ్ళు దెంపలేవు. నన్నే ఈత సెట్ ఎక్కనేవు, ఈత కళ్ళు దెంపలేవు. ఇది కూడా నన్నే నేటే. మళ్ళీ మళ్ళీ నీకెందుకురా పెళ్ళి, మళ్ళీ నీకెందుకురా పెళ్ళి. తాడి సెట్ ఎక్కనేవు, తాటి కళ్ళు దెంపనేవు, ఈత సెట్ ఎక్కనేవు, ఈత కళ్ళు దెంపనేవు. మళ్ళీ నీకెందుకురా పెళ్ళి, మళ్ళీ నీకెందుకురా పెళ్ళి. నభో నభో నభరి గజులు ఎత్తుకలు సులు ముక్కు పొడ కళ్ళు నడుము సన్న నాగరాలు ఎవలేరు గని బాగోతం అబో 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 బేడ పరకు టిక్కటి. Excuse me? Yeah. Oh, thank you, brother. మన మన వరగాడు టీవీ చూడటాను. ఇది ఇది కరెక్ట్ మ్యాచింగ్ ఇల్లల్లో. Excuse me? What? టైం ఎంత? గెట్ లాస్ట్.
ఏంటి జానకి, సుబ్బు వాలంటైన్స్ డే లో తన ప్రేమ గురించి నీతో ఏదో చెప్తాడన్నా? ఆ కోతల దగ్గర నుంచి ఇంకా రాడే ఉండవే. ఇట్స్ ఫర్ మీ. రేపు ఉదయం షాపింగ్ కి వెళ్దామా? ఎందుకు? నేను బోల్డ్ అని కొనుక్కోవాలి. బై ద వే, నీ దగ్గర సిటీ బ్యాంక్ కార్డు ఉందా? నా దగ్గర సిటీ బస్ కార్డు ఉంది. ఇది పట్టుకో, బస్సు తీసుకొస్తా. హలో హలో, మైక్ టెస్టింగ్. హలో, గవర్నమెంట్ కాలేజ్ విద్యార్థులారా, ఈ రోజు మన కాలేజ్ పేరు గిన్నిస్ బుక్ లో ఎక్కాల్సిన రోజు. వీధి బండిలో చెడ్డీలేసుకుని ఆల్దిద్ది దగ్గర నుంచి నా బాలమిత్రుడైన సుబ్బు గారు, క్షమించాలండి సుభాష్ గారు, ఈ రోజున ఎంతో ఎత్తుగా దిగిపోయారు. మీ అందరికి ఒక నిజం చెప్తున్నాను, ఈయన పుట్టగానే తెవ్వమనలేదు, లవ్వమన్నారు. దానికి నిదర్శనం లవ్ లేని బౌల్ చేయడం. ఇంత సాధించి కూడా ఇంత సింపుల్ గా కూర్చున్నానంటే నిజంగా నాకు ఏడుపు వస్తుంది. మన గవర్నమెంట్ కాలేజ్ ప్రతి స్టూడెంట్ శ్రీ సుభాష్ గారిని లవ్ లో ఆదర్శంగా తీసుకోవాలని మనం చేసుకుంటున్నాను. ఆ మోడల్ కాలేజ్ అమ్మాయిల్ని మనం పడగొట్టాలి. ఆ మోడల్ కాలేజ్ అబ్బాయిల్ని మనం బామర్ది బామర్ది అని పిలవాలి. మన గవర్నమెంట్ కాలేజ్ హీరో సుభాష్ గారిని రెండు మూడు ముక్కలు మాట్లాడమని మీ తరఫున నేను కోరుకుంటాను. ఇప్పుడు మాట్లాడచ్చా? మాట్లాడండి. నేను సాధించింది చాలా తక్కువ, సాధించాల్సింది ఎంతో ఉందని మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఇంతటి విజయం సాధించిన మన సుభాష్ గారికి సన్మాన సత్కారం చేయాలని మన కాలేజీ భగ్న ప్రేమికుడు తెనాలి శివ గారు నాలుగు రోజుల క్రితం కొన్న దండని, అలేలే ఇప్పుడే ఫ్రెష్ కొన్న దండని వారికి వెయ్యాలని ఉర్రూకు తిరుగుతున్నారు. వారు ఎక్కడున్నా సరే దేక్కుంటూ రావాలని మనవి. అది వచ్చాడు. ఇప్పుడు మన కాలేజ్ తరఫున ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ నైట్. రాజులకు రాజో నా రాజో, శుద్ధి రాజో వాసనకే సంపంగి పువ్వు.